ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 30వ తారీఖు నుండి 2019 అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. slprb.ap.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై ఆన్లైన్ అన్న చోట క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అదే పేజ్లోనే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ఉంటుందన్నమాట. ఆ పీడిఎఫ్ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకోవచ్చు. ఇక పోస్టుల వివరాలను చూసినట్లయితే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉద్యోగాలు మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. వీటిలో జోన్ 1 విశాఖపట్నం రేంజ్లో 9 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే జోన్ 2 ఏలూరు రేంజ్లో 9 పోస్టులు, జోన్ 3 గుంటూరు రేంజ్లో 12 పోస్టులు, జోన్ 4 కర్నూలు రేంజ్లో 17 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫ్రెండ్స్, టోటల్గా 47 పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఇంకా రిజర్వేషన్ల వారిగా ఇక్కడ పట్టికలో ఇచ్చారనమాట. వీటన్నిటిని మీరు నోటిఫికేషన్లోనే చెక్ చేసుకోవచ్చు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలన్నీ. తర్వాత ఏజ్ వివరాలను పరిశీలించినట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను పరిశీలించినట్లయితే ఇక్కడ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీలో లా కోర్సు, లా డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే 5 ఇయర్స్ లా కోర్సు కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలంటే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. అంటే లా కోర్స్ చేసినటువంటి అభ్యర్థులకి 3 సంవత్సరాల ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి ఫీజు వివరాలకు వెళ్తే కన్నా ఓసీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు 600 రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ మరియు ఎగ్జామినేషన్ ఫీజు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కన్నా 3 సంవత్సరాల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫీజు అనేది మీరు అప్లికేషన్ని ఫిల్ చేసే సందర్భంలోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఫీజు చెల్లించేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఫస్ట్ రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాత పరీక్ష మొత్తం 2 పేపర్లు ఉంటాయన్నమాట. పేపర్ 1 200 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పేపర్ 2లో 200 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుందన్నమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ రాత పరీక్షలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. 1:2 రేషియోలో పిలుస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. పూర్తి వివరాలకి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు చదువుకునేసి, ఇందాక చెప్పాను కదా, వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ కూడా ఆ పేజ్లో డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలు చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, లా డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.